గడిచిన 5 సంవత్సరాలుగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక ఆసరా, సొంతిల్లు ఇచ్చి సంఘంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన చేసిన మేలు మరువద్దని, ఆయనకు ఎన్నికల్లో అండగా నిలబడాలని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 68వ వార్డు, అప్పన్న కాలనీ, రామ్నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ఈ ప్రాంతంలోని దాసరి పైడమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమర్నాథ్తో పాటు మహిళలు అడుగులో అడుగు వేసి ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలంటూ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాల గురించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు మహిళలకు, వృద్ధులకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు చేయడానికి సిద్దంగా ఉన్నారని అమర్నాథ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుషాలతేస్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, పల్లా చిన్నతల్లి, ఉరుకూటి రామచంద్రరావు, మహాలక్ష్మీ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, ఈటి శ్యామలారావు, మొల్లి చిన్న, ఈగలపాటి యువశ్రీ, తమ్మిన నాయుడు, గుర్రం రాజేష్, గుర్రం త్రినాథ్, గొంతిన సత్యవతి, రెడ్డిపల్లి చిట్టిబాబు, తిరుపతి ప్రసాద్, కోటి ఈశ్వరరావు, సత్యవతి, సుధాకర్, అమ్మాజీ సత్యనారాయణ, కిలారి సత్యనారాయణ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర దిక్కున ఉదయించిన ఘన కీర్తి చరిత ఇతడు, తల ఎత్తుకు నిలిచిన ఉత్తరాంధ్ర సరికొత్త భవిత ఇతడు, గుడివాడ వంశ గురునాథ అంశ కరుణావతంసగుణుడు, అడుగడుగులోన ఆదరణ ఉన్న మన మరణాదుడితడు, జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు. మోసిన గుండెలకు అండగా కదిలే నైజంరా, అనుచరులకు తను కవచంగా తోడుండేటి ధైర్యమురా, విశాఖవాసుల మనసుల్లో విశాల స్థానం నిలిచేరా, వయసుకు మించిన బాధ్యతతో అందరి బంధువు అయ్యాడురా, జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు.